అతను తెలుగుదేశం కార్యకర్త కాదు, వైసీపీ అభిమాని, అతను ఒక రైతు, అక్కడ వ్యవసాయం చేసుకునే రైతు. అతను ఈ ధర్నాకి వెళ్ళాడు. అతను కూడా దెబ్బతిన్నది వైసీపీ సింపతైజరు, వేసింది తెలుగుదేశం కార్యకర్తని ఈనాడు. ఇవాళ అతనే బయట పెట్టిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. అంటే ఇప్పటిదాకా అసలు వైసీపీ వాళ్ళు అక్కడ ఎందుకున్నారు, ఎందుకంటే ప్రతిపక్షం తన దోహం తమ సభ నడుపుకుంటుంటే వీళ్ళు ఎందుకున్నారు అక్కడ అన్నది మనకు వచ్చిన డౌట్. ధర్నా చేయడానికి ఉన్నారు అన్నటువంటి విషయం ఆ రైతే చెప్పడం వల్ల బయటకు వచ్చింది. ఆ రైతుది సాక్షి వాళ్ళకి అనుకుంటా ఇవ్వడం వల్ల బయటకు వచ్చింది. అది అంటే అది వైసీపీ వాళ్ళు ధర్నా చేయడానికి ప్రిపేర్ అయ్యారు. అంటే వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబుని అడ్డుకోవడానికి రెడీగా ఉన్నారనే కదా. ఊళ్ళోకి వస్తే దగ్గర ధర్నా చేస్తున్నారు వీళ్ళు, ఎదురెళ్ళగా ఊరు సరిహద్దుల దగ్గర ధర్నా చేస్తున్నారు. అంటే చంద్రబాబు అక్కడి నుంచినే బైపాస్ కి టర్న్ అవ్వాలి. కరెక్ట్ గా ఆయన వెళ్ళేటప్పుడు ఆ నిరసన కనిపించడం కోసం వీళ్ళని ప్రిపేర్ చేశారు. ఒక రకంగా ప్రొవొకేషన్, రెచ్చగొట్టడం. అక్కడ వెంటనే ఏమైంది, ఆ ప్లేస్ లో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు వీళ్ళు జించారు. ఎంగళ్ళ దగ్గర జరిగింది అది. అంటే ముందు వెళ్ళే జించారు. ఆ జించారు వీళ్ళు. వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు మా పోస్టర్లు జించితే మేము జించామంటారు. అది ఎవరికి కనబడలా, ఇది జించిన మాట మాత్రం వాస్తవం. ఆ జించుతున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు అడిగారు ఎందుకు జించుతున్నారని. అన్నక్కడ దగ్గర నుంచి ఒకళ్ళకొకళ్ళు నువ్వెవడరు అంటూ ఒక ఎంపీటీసీని కొట్టారు వీళ్ళు. వైసీపీ వాళ్ళు ఒక ఎంపీటీసీ ముక్కు భాగాలు కొట్టారు. అక్కడి నుంచి క్లియర్అప్ అయిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు ఇసురుకున్నారు అంగళ దగ్గర. అక్కడి నుంచి ఏమైంది, పుంగనూరు దగ్గరన ఇక అంటే చంద్రబాబు చాలా పక్కా స్కెచ్ ఎట్లా వేసుకొచ్చారంటే ఇక్కడికి రావడానికి ముందుగానే ఇప్పుడు తెలుగు వైసీపీలో ఉన్న ఒక నాయకుడి తమ్ముడు ఎవరో ఇప్పుడు టీడీపీలో చేరాడు మొన్న, సంథింగ్ రాయచోటి ఏరియా, అతనికి అతను వాళ్ళ బ్రదర్ ఏమో దాంట్లో ఉన్నాడు. వీళ్ళకి టీటీడీ చైర్మన్ ఏదో అడిగితే ఇవ్వలేదు జగన్. అందుకని ఇతను దీంట్లోకి వచ్చాడు టీడీపీలోకి, సంథింగ్ ఒక పర్సన్. అతని గ్రూపు పరిటాల శ్రీరామ్ గ్రూప్.